రైతుగా నయా నిజాం కేసీఆర్ నీ ఆటలు సాగవు అవినీతి పాలనను బొంద పెడతాం జేపీ నడ్డా రాష్ట్రంలో రాచరిక పాలన నడుస్తున్నది కేసీఆర్ కు ఏటిఎం లా కాళేశ్వరం ఢిల్లీ దాకా ఆయన అవినీతి కేంద్రం వరద సాయం పంపినా ప్రజలకు రాష్ట్ర సర్కార్ ఇయలే సభలు అడ్డుకునేందుకు చివరి నిజాం లెక్కనే సీఎం ఫర్మానాలు వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్ కు గుణపాఠం తప్పదని హెచ్చరిక అప్పట్లో చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సభలు సమావేశాలను అడ్డుకునేందుకు ప్రజలపై గస్తీ నిషాన్ 53 ఫర్మానా ప్రయోగించిండు అదే ఆయనకు చివరి ఫర్మానా అయింది సీఎం కేసీఆర్ కూడా చివరి నిజాం బాటలోనే నడుస్తూ సభలు పెట్టుకోవద్దని ఫర్మానా జారీ చేసిండు కేసీఆర్ కూడా ఇదే చివరి ఫర్మానా అవుతుంది రానున్న రోజుల్లో టిఆర్ఎస్ అవినీతి పాలనకు ప్రజలు ముగింపు పలికి కేసీఆర్ ను ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయమంటూ ఇంట్లో ఎట్లా కూర్చోబెడతావు అరే ఎంత దుర్మార్గం అది అంటే అక్కడ పోలీసులు వివరించింది వరంగల్ పోలీసులు వివరించింది బండి సంజయ్ పాదయాత్ర వరంగల్ జిల్లాకు ఎంటర్ కాగానే జనగామ పాలకుర్తి కాడ మొదలు అంటే దయాకర్రావు కాన్ఫరెన్స్ లో మొదలు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కాన్ఫరెన్స్ శేషగణపూర్ కాన్ఫరెన్స్ ఒక యుద్ధ వాతావరణం రోజు ప్రతి రోజు కర్రలు కట్టెలు పట్టి తనుకుండే నయా నిజాం అట్లా వివరించకపోతే ఎట్లా చేసిండు నయా నిజాం నీకు పరకాల్లో అమరధామం ఉంటుంది అమరవిల్ల ధామం ఉంటుంది అమరధామం అని విద్యాసారు చెన్నమనేని విద్యాసారు మాజీ గవర్నర్ కట్టించిండు 79 మందిని ఒకసారి కాల్ చంపారు పరకాల చుట్టుపక్కల గ్రామాలలో సో ఆ రోజున్నటువంటి నిజాం సైన్యం ఎవరు రజాకార్లు కదా ఈ రజాకార్లంతా కూడా ప్రజలను హింసించేటువంటి క్రమంలో ఎట్లయితే వివరించిందో రజాకార్ల సైన్యం అంతకంటే ఎక్కువ తెలంగాణ పోలీస్ యంత్రాంగం వివరిస్తా ఉన్నది సో ఎందుకు తెలంగాణ పోలీస్ యంత్రాంగానికి డెమోక్రసీ సిస్టంలో సరే సిద్ధాంతం లేదని ఉండండి భారతీయ జనతా పార్టీకి సంబంధించి ప్రజా సంగ్రామ యాత్రకు పర్మిషన్ ఇచ్చింది డీజీపీ గారే డీజీపీ గారు పర్మిషన్ ఇస్తారు పొమ్మని చెప్తాడు టీఆర్ఎస్ కార్యకర్తలు కట్టెలు పట్టుకు ఊరికత్తారు సో దానికి పోలీసులు వాళ్ళు వెంట తీసుకుని పోతారు ఏం సిస్టమ్ ఇది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి రైతులు సజావుగా తిరగొచ్చు ఏ బాధర బంది లేకుండా ఈ రాష్ట్రంలో పుట్టిన బండి సంజయ్ మాత్రం పాదయాత్ర చేయదు 1200 మందితోని ఆ మునావర్ ఫారూక్ అంటోనికి భద్రత ఏం పోలీసింగ్ వ్యవస్థ ఇది పోలీసు వాళ్ళని చూస్తే నిన్న పాప ఎర్రబల్లి ప్రదీప్ రావుని అప్పటిదాకా ప్రదీప్ రావు ఇద్దరు గన్మెన్లు మీకు మీకు గురాబిట్టి పార్టీలో ఉన్నాను సేపు మినిస్టర్ తమ్ముడు అని చెప్పేసి ఇద్దరు గన్మెన్లు ఎక్కడ పోయినా కూడా ప్రదీప్ రావుకు ఒక కాన్వాయ్ ఒక వెహికల్ అంత అడావుడు ఉండే పోలీసులు ఎప్పుడైతే పార్టీ మారిండో ఉన్న గన్మెన్లను ఉడవికి నెక్స్ట్ ఏం చేసిర్రు ఏ పోలీసులే తన పెట్టారు ప్రదీప్ రావు ప్రదీప్ రావు ఏ పోలీసు అయితే ఆ బాడీని రక్షించాలని ఉన్నారు ఆ పోలీసు ప్రదీప్ రావును గుద్దుడు పెట్టిరు నిన్న ప్రదీప్ రావుని ఇట్లా నూకేస్తా ఉంటే సో తెలంగాణ రాష్ట్రంలో బతకాలంటే గులాబీ కండోతోని బతకాలే సీఎం కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరిస్తున్నారని ఆయన ఆటలు సాగవని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హెచ్చరించారు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బందీ చేసి రాచరిక పాలన అమలు చేస్తున్నారని మండిపడ్డారు త్వరలోనే కేసీఆర్ ను ప్రజలు ఇంటికి పంపడం ఖాయమన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ 3వ విడత ప్రజా సంగ్రామ యాత్ర శనివారం ముగిసింది ఈ సందర్భంగా హనుమకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించిన బహిరంగ సభలో నడ్డా మాట్లాడారు తెలంగాణను సీఎం కేసీఆర్ చీకట్లోకి నెట్టేశారని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకే సంజయ్ పాదయాత్ర చేపట్టారని కలవకుంట్ల ఫ్యామిలీకి జైల్లో రూములు రెడీ ఉన్నాయి ఇక్కడనేమో నడ్డా గారు ఇంట్లో కూర్చోబెడతా అంటాడు అక్కడ సంజయ్ గారు జైల్లో కూర్చోబెడతా అంటాడు ఫస్ట్ మనం క్లారిటీకి రావాలి అవినీతి కేసీఆర్ ను వదలం సంజయ్ పైలా పకడ్నా పడతా ఇమ్మీడియట్లీ లిక్కర్ స్కామ్ లో ఆయన ఫ్యామిలీకి భాగం ఉందో లేదో చెప్పాలని డిమాండ్ చేస్తూ నిన్న సభ గ్రాండ్ గా నిర్వహించారు అక్కడ వరంగల్లో ఈ తెలంగాణ సమాజం కోసం మేం పనిచేస్తున్నాం ఊరుకుంటామా అన్న కేసీఆర్ ఇష్టపెడతామా అన్న కేసీఆర్ ఇష్టపెడదామా అన్న కేసీఆర్ ఎట్లా ఇష్టపెడతామన్న సలసల మసులుతుందన్న రక్తం సలసల రగుతుందన్న రక్తం నా కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నాడు కేసీఆర్ నా కార్యకర్తల మీద లాఠీ ఛార్జ్ చేస్తున్నాడు కేసీఆర్ నా కార్యకర్తలను జైల్లో పంపుతున్న కేసీఆర్ సిగ్గుండాలి కేసీఆర్ రెడీ ఉండు కేసీఆర్ మళ్ళా చెప్తున్నా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి లేదు నీ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు రైట్ ఇది ఎట్టి పరిస్థితిలో నీ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఆ బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఇక జేపీ నడ్డా దళిత ముఖ్యమంత్రి అరవింద్ అరవింద్ దళితులకి 3 ఎకరాలని ఆదివాసీలకి 3 ఎకరాలని మోసం చేసిన కేసీఆర్ వల్ల దళితుల్ని రాష్ట్రపతి ఆదివాసీ మహిళని మొట్టమొదటిసారిగా రాష్ట్రపతి చేసిన మోడీ గారు కావాల 18 గంటలు బద్దం తిని తాగి ఫామ్ హౌస్ లో వండినోడు కేసీఆర్ కావాల
మన కోసం 18 గంటలు కష్టపడే మోడీ కావాలన్న ఉద్యోగ నోటిఫికేషన్లు 8 సంవత్సరాల నుంచి ఇయని 3016 రూపాయలు నిరుద్యోగ భృతి ఇయని కేసీఆర్ కావాలన్న మేక్ ఇన్ ఇండియా స్టాండ్ అప్ ఇండియా స్టార్ట్ అప్ ఇండియా ముద్రా లోన్ల ద్వారా కోట్లాది మంది యువతికి ఉపాధి కల్పిస్తున్న నరేంద్ర మోడీ కావాలన్న అవినీతి జాతిపిత కావాలన్న అవినీతి తోటి ముందుండి కొట్లాడుతున్న మోడీ కావాలన్న రైట్ ఇది అంటే ఈన మంటలు కావన్నా పంటలు కావన్నా అని ఆయన అంటే దానికి కౌంటర్ గా సంజయ్ అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ వదిలిపెట్టమని చెప్పి భారతీయ జనతా పార్టీ చెప్తోంది నిన్న ముగింపు సభ సందర్భంగా